వ్యూయర్స్ ఈరోజు హెల్తీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రొటీన్ గా ఓట్స్ తినే వాళ్ళు బోర్ కొట్టకుండా ఈ వెరైటీని కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీలో మనం వెజిటబుల్స్ ఎగ్ ని మిక్స్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీకి ముందుగా 2 ఎగ్స్ ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో నుంచి yellow part ని సెపరేట్ చేసుకోవాలి. ఇందులో మనం ఎగ్ వైట్ ని మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఎగ్ వైట్ ని వేసుకొని స్క్రంబుల్ చేసుకోవాలి. ఎగ్ కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు పెప్పర్ పౌడర్ ని వేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. రెసిపీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. క్యాప్సికం, స్క్రంబుల్డ్ ఎగ్, ఓట్స్, స్వీట్ కార్న్, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, క్యాబేజ్, వాటర్. ముందుగా స్టవ్ పై ఒక పాన్ ని పెట్టి ఒక కప్పు ఓట్స్ కి 3 కప్పుల వాటర్ ని పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ని వేసుకోవాలి. ముందుగా క్యారెట్ ని వేస్తున్నాను, క్యాప్సికం ని కూడా వేసుకుని, స్వీట్ కార్న్, కట్ చేసిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, క్యాబేజీని కూడా వేసుకుని, కొంచెం సాల్ట్ ని వేసుకుని ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత ఓట్స్ ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూడిల్స్ మసాలా కానీ, గరం మసాలా కానీ, చాట్ మసాలా కానీ వీటిలో ఏదైనా 1/2 స్పూన్ ని వేసుకోవాలి. నేనైతే మ్యాగీ మ్యాజిక్ మసాలాని వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న స్క్రంబుల్డ్ ఎగ్ ని దించే ముందు వేసుకోవాలి. ఇప్పుడు మన హెల్తీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే. ఇలా ఓట్స్ తో హెల్తీ రెసిపీస్ ని ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఈ ఓట్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.